నరేంద్ర గారు, ఈ దేశంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు స్వాగతం పలకడం చాలా సంతోషం. ఇదే వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది. రెండు విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది. 375 స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సరళిని చూస్తే ఏర్పడతా ఉన్నది. కరీంనగర్ సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను దాదాపు 98,000 మెజార్టీతో ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత కరీంనగర్ అభివృద్ది కోసం కేవలం 3 సంవత్సరాలు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో కానీ ఇక్కడ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ కానీ అన్ని విషయాల్లో కూడా ఇవాళ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్వయంగా నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోని జాతీయ రహదారులను ప్రారంభించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అభివృద్ది చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, పేరు ప్రఖ్యాతల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం, కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు మ్యాచింగ్ లాంటి ఇవ్వకపోవడం, భూసేకరణకు సహకరించకపోవడము, అధికారులను బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అన్నింటినీ తట్టుకుని దాదాపు 12,000 కోట్ల రూపాయల పైగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇలా సీఆర్ఎఫ్ నిధులు కాని, గ్రామీణ సడక్ యోజన కాని అనేక నిధులను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు ఒకటై, ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైన నన్ను గాని నరేంద్ర మోడీ గారి పట్ల అసభ్య పదజాలంతో ఒక ప్లాన్ ప్రకారం అర్థం పర్థం లేని విమర్శలు చేయడాన్ని ఇలా కరీంనగర్ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఆ నాయకులు గుర్తించాలి. వాళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలను ఆదుకున్న దాఖలా లేవు, ఏ రోజు ప్రజల గురించి పట్టించుకున్న దాఖలా లేవు. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కాని ఏనాడు రైతుల ఉద్యమాలు చేయలే. ఇవాళ రైతుల ఉద్యమాలు చేసి కళ్లాలకు పోయి, కొనుగోలు కేంద్రాలకు పోయి లాఠీ దెబ్బలు తిని రాళ్లదానిని భరించి వాహనాలు ధ్వంసం చేసినా, కార్యకర్తల తలలు చేతులు వలగొట్టినా కూడా అన్నిటికీ తట్టుకుని రైతులకు అండగానిచ్చిన వ్యక్తిని ఇలా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను. ఇలా నిరుద్యోగ సమస్య విషయంలో ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు కూడా నిరుద్యోగులకు అండగా లేరు. నిరుద్యోగ సమస్యగా స్పందించిన దాఖలా లేవు. ఇవాళ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైతే, అనేక యువత భవిష్యత్తు నాశనమైతే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనేక ఉద్యమాలు చేసి ఇవాళ అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అక్రమ కేసు పెడితే కూడా ఇవాళ జైలుకునేటువంటి వ్యక్తిని నేను. ఇలా మహిళల విషయంలో కూడా మహిళల మీద అత్యాచారాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి నేను. ఇవాళ 317 జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు అండగా ఉండి వాళ్లకు భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి ఆందోళన చేస్తే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా దాడులు చేసి నా కార్యాలయం మీద దాడులు చేసి నన్ను జైలుకు పంపినటువంటి విషయాన్ని ఇవాళ సమాజం గుర్తుంచుకోవాల్సి ఉంది. ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు 317 జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు పోరాలే, దాని గురించి ఎప్పుడు మాట్లాడాలి. వాళ్ళ రైతులు అకాల వర్షాలు నష్టపోతే ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజాలే? ఒక ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రభుత్వం వెనక మున్నొచ్చిను ఇంకా ఎవరో వరదలు. అది వాళ్ళ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్ చేసి ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చి ఇలా ప్రభుత్వం మెడల్ వచ్చినటువంటి వ్యక్తిని ఇలా మీ అభ్యర్థిని బండి సంజయ్ నేను. ఇట్లా అనేక సమస్యల మీద ఫైట్ చేయడంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150 రోజుల పాటు పాదయాత్ర చేసి 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అప్పటి ప్రభుత్వం అడ్డుకున్నా కూడా ఇవాళ
దానికి భరించి తెగించి కొట్టడానికి వ్యక్తి నేను. ఇవాళ వాళ్ళిద్దరూ వందల కోట్లు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నా మీద వందల కేసులున్నాయి. నా మీద ఇలా వందల కోట్లు సంపాదించి మళ్ళా ఎన్నికల్లో గెలిచి ఆ డబ్బుతో వ్యాపారాలు చేసి వేల కోట్లు సంపాదించాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ రోజు కరీంనగర్ ప్రజలు చూలే, ఎప్పుడు ఎక్కడ కనవలే అని ఎవరో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తలకే తెలియని పరిస్థితి. మేము ప్రచారానికి ఏ విధంగా పోతాం, మా అభ్యర్థి గురించి ఏమని చెప్తాం, మా అభ్యర్థి సాధించడం ఘన విజయం ఘనత అయ్యింది అనే గొప్పతనం ఏంది అని సమాజం కోసం ఫైట్ చేసిండా, ఈ దేశం కోసం ఫైట్ చేసిండా, సమస్యల మీద ఫైట్ చేసిండా, దేనికోసం ఇలా ఆయన పోటీ చేస్తున్నాడు అని చెప్పి ఇలా వాళ్ళ కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇదే వాకర్స్కు కావడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వస్తే ఇక్కడ గాని ఎక్కడ గాని ఇలా ప్రజలు నిలదీసిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల విషయంలో, స్థానికంగా ప్రజాప్రతినిధుల విషయంలో ప్రజలను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా ప్రశ్నించిన సందర్భం. కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసిండో మనకు తెలుసు, ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెట్టడం తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలుసు. కానీ రాబోయే రోజుల్లో ఫైట్ చేయాలంటే, ప్రశ్నించేటువంటి వ్యక్తి కావాలంటే, దేనికైనా తెగించి ముందు కొనేటువంటి ఒక వ్యక్తి కావాలంటే, కార్యకర్త కావాలంటే తప్పకుండా నన్ను ఆదరిస్తారని నమ్మకం విశ్వాసం ఉంది. అందుకే ఇవన్నీ భరించలేకనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాది బీజేపీ పాకిస్తాన్ జట్టాడ, ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఈ దేశంలోని ప్రతి యువకుడు భారతీయ జనతా పార్టీని తెలుస్తాడు, ప్రతి యువకుడు నరేంద్ర మోడీని తెలుస్తాడు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే భారతీయ జనతా పార్టీని ఆ మ్యాచ్ లో చూసుకుంటారు. ఇండియా గెలిచిందంటే ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగానికైనా సిద్దమవుతారు దేశం కోసం. కానీ ఏ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించుకునే పసలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్చిపడే ప్రయత్నం చేస్తున్నది. ఇలా ఒక నాయకుడు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే, మాట్లాడితే ఇంకో నాయకుడు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ జట్టిగా పోల్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ, అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరి సోదరి మన యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీ యొక్క అల్లా దయ, అల్లా కృప ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ, అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరి సోదరి మన యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీ యొక్క అల్లా దయ, అల్లా కృప ఈ దీని నుంచి ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని భావించిన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని పాకిస్తాన్ జట్టు అని పోతున్నది. ఇలా నేను దాన్నే స్వీకరిస్తున్నాను, పాకిస్తాన్ జట్టు కాదు మరి. ఇలా ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుంది తెలంగాణ దేశంలో, ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్, ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో మా కెప్టెన్ నరేంద్ర మోడీ గారు. మీరు క్రికెట్ తో పోలుస్తారు కదా, అసలు కాంగ్రెస్ పార్టీ కెప్టెన్ ఎవరు? మా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? ఈ దేశాన్ని రక్షించే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ప్రధానమంత్రి అభ్యర్థిని నిర్ణయించలేని కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏ విధంగా పాలిస్తుందో ఇవాళ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ లో పక్క 400 సీట్లు గెలుచుకుని భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతున్నది. కానీ బీఆర్ఎస్ పార్టీని గతంలో ఏ విధంగా మోసం చేస్తే గుణపాఠం చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ ఉంటే గుణపడని చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చేసిన మోసాలను ఇప్పటికి సమాజం మర్చిపోతలేదు. అందుకే కేసీఆర్ మనం ఏ విధంగా బుందబెట్టారో కేసీఆర్ పార్టీని మళ్ళీ ఎన్నికల్లో కేసీఆర్ అయిపోయిన కాలోజీ మాటలను పరాయవాడు తప్పు చేస్తే పొల్లి మీరు తరిమి కొట్టాలన్నారు. స్థానికుడు తప్పు చేస్తే ఇక్కడే పాత్రయ్యారన్నాడు. పునః తరిమి కొట్టిర్రు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ భాషలోనే పాతలను లోపలికి తొక్కిపెడతారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. ఇలా మళ్ళా మాయం చేసి మోసముహూర్తం మాటలతోని మళ్ళా